సార్, అసలు ఎన్టీఆర్ గారి జీవితంలో ఒక మలుపు ఏంటంటే లక్ష్మీ పార్వతి గారి ఎంట్రీ. అసలు ఆమె వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి సార్? అంటే నేను ముందే చెప్పినట్లు, ఈయన రాజకీయ ఎంట్రీ కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ నేను ఎన్టీ రామారావు గారి ఆశయాలను ఆదర్శాలను నేను నమ్మిన. ఎందుకు నమ్మినానంటే, ఆయన పార్టీ పెట్టినప్పటికీ ఆయనకు డబ్బు కోసం అయితే రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. అప్పటికే బొబ్బిలి పులి, కొండబిడ్డి సింహం, జస్టిస్ చౌదరి ఇలాంటి సినిమాలు బాక్సాఫీసు బద్దలు కొడుతూ కనకవర్షాన్ని కురిపించే రోజులవి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో డబ్బు కోసమే అయితే ఆయన కల్పవృక్షము లాంటి, కామధేనువు లాంటి సినిమా రంగాన్ని వదులుకొని రాజకీయ రంగానికి రావాల్సిన అవసరం లేదు అనేది నేను నమ్మిన. రెండవది, ఆయన పేరు ప్రఖ్యాతుల కోసము కూడా అవసరం లేదని అనిపించింది. పేరు ప్రఖ్యాతుల కోసమైతే అప్పటికే ఆయన సినిమాలలో ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా, ఒక వెంకటేశ్వరుడుగా అందరి హృదయాల్లో, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరి హృదయాల్లో రాముడిగా, కృష్ణుడిగా, వెంకటేశ్వరుడిగా, ఒక దేవుడిగా ఆయన ఆల్రెడీ అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. ఇంకా రాజకీయాలకు వస్తే కొందరు దూరం అవుతారు తప్ప అంతకంటే పేరు ప్రఖ్యాతులు రావు. కాబట్టి పేరు ప్రఖ్యాతుల కోసమూ రాలేదు, డబ్బు కోసమూ రాలేదు. మరి ఎందుకు వస్తున్నాడు అంటే, నన్ను ఇంతవాణ్ణి చేసినటువంటి ఈ సమాజానికి నేను ఏదో ఒక మేలు చేయాలి అనే తలంపుతో ఆయన ఆ కామధేనువు లాంటి, కల్పవృక్షం లాంటి సినిమా రంగాన్ని వదులుకొని రాజకీయ రంగంలోకి వచ్చాడు అనేది నేను మనస వాచ కర్మన నమ్మాను. ఆ నమ్మిన నేపథ్యంలో సరే ఉడతా భక్తిగా మన లెవెల్లో మనం కూడా ఆయనకు తోడుపడదాము అనేది కూడా యాదృచ్ఛికంగా కాకతీయంగా ఎంటర్ అయిన తర్వాత ఈ భావన వచ్చేసి నన్ను ప్రేరేపించి ముందుకు నడిపించింది. ఆ నేపథ్యంలోనే నేను సంస్థాగతంగా పులివెందుల, అప్పటికి మండల్ సిస్టమ్ ఏర్పాటు కాలేదు, పులివెందుల అసెంబ్లీ కన్వీనర్గా, మళ్ళీ మండల్ సిస్టమ్ ఏర్పడిన తర్వాత వీరపాంపల మండల శాఖ అధ్యక్షునిగా, జిల్లా సెక్రటరీగా, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా, జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర కార్యదర్శిగా ఈ పదవులన్నీ చేస్తా రావడం జరిగింది. మళ్ళీ పైన మళ్ళీ రాష్ట్ర కార్యదర్శి అయిపోయిన తర్వాత మళ్ళీ జిల్లా అధ్యక్షుని కూడా రావడం జరిగింది. సరే, మొదటి నుండి కూడా అటు రామారావు గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు వచ్చేసి మ్యాక్సిమం నాకు వచ్చేసి గౌరవం ఇచ్చేవాళ్ళు. నేను అదేవిధంగా ఉండేవాణి. లక్ష్మీ పార్వతి గారు రామారావు గారి జీవితంలో ఎంటర్ అయిన తర్వాత కూడా కడప జిల్లాకు సంబంధించి నేను ఇప్పుడు జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. కడప జిల్లాకు సంబంధించి లక్ష్మీ పార్వతి గారు కూడా ఎక్కడా జోక్యం చేసుకోలేదు. మిగతా జిల్లాలో ఏం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ నేను కడప జిల్లా అధ్యక్షునిగా ఉన్నంతకాలము కడప జిల్లా వ్యవహారాల్లో ఆవిడ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఖచ్చితంగా వచ్చేసి రామారావు గారితోనే మాట్లాడేవాళ్ళము. రామారావు గారు మా అభిప్రాయాలు తీసుకునేవాళ్ళు. ఎమ్మెల్యేగా ఎవరికి టికెట్ వేస్తే బాగుంటుంది ఎట్టెట్ట అని చెప్పేసి ఆ విధంగా మేము కూడా చెప్పేవాళ్ళము. కానీ కడప జిల్లా వరకు లక్ష్మీపార్తి గారు జోక్యం చేసుకోలేదు. సరే, ఫైనల్గా వచ్చేసి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క 94లో అసెంబ్లీ ఎన్నికలు జరగడము, అధికారంలోకి రావడము, 95లో లోకల్ బాడీ ఎన్నికలు జరగడము, నేను జిల్లా పరిచయం కావడం జరిగింది. ఆ 94 అసెంబ్లీ ఎన్నికలు అధికారంకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అటు ఫైనాన్స్ మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు రెండు కావడం జరిగింది. మొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు, అంటే రూపాయి రాక రూపాయి పోక రెండు కూడా ఒకరికే రావడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు పీరియడ్లో వచ్చింది, రెవెన్యూ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు. కానీ అప్పటికి కొంత రామారావు గారికి లక్ష్మీపార్తి గారి దగ్గర అయ్యారు కాబట్టి కొంత న్యాచురల్గా ఆవిడ ఇంట్లో ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎవ్రీడే రామారావు గారితో కలిసి మాట్లాడి రాజకీయాలన్నీ మాట్లాడేవారు. కొంత లక్ష్మీపార్తి గారు ఆయన జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెము గ్యాప్ వచ్చేసింది రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి కొంత గ్యాప్ రావడము. ఈ నేపథ్యంలో మరి ఆ ఫ్యామిలీ సంబంధాలు ఇవన్నీ రావడంతో కొద్ది గ్యాప్ రావడము, ఫైనల్గా వచ్చేసి రామారావు గారిని డీత్రోన్ చేయడము ఆ నేపథ్యం జరిగింది. సరే, ఇంకా వైస్రాయ్ హోటల్ దగ్గర ఏం జరిగింది అందరూ తెలుసు. నేను అప్పటికి కూడా వచ్చేసి వైస్రాయ్ హోటల్ దగ్గరికి పోయినప్పటికి కూడా
అప్పుడు రామారావు గారి వెంట పోయిన వాళ్ళలో అతి కొద్ది మందిలో నేను కూడా ఒకని. ఆ వ్యాన్ల మీద నేను కూడా ఉన్నాను వచ్చేసి. సరే, అక్కడ మెయిన్గా వచ్చేసి ఆ పక్క చంద్రబాబు నాయుడు గారి క్యాంపులో కూడా మళ్ళీ రామారావు గారి అభిమానులు అందరూ ఉండేది, ఎమ్మెల్యేస్ అందరూ ఉండేది. కానీ ఆ రోజు బహుశా లక్ష్మీపార్వతి గారుగా ఆ రథంలో లేకుండా ఉండి ఉండింటే, రామారావు గారు చైతన్య రథం దిగి లోపలికి పోయింటే పరిస్థితి ఏ విధంగా ఉండదో చెప్పలేం. ఎందుకంటే మళ్ళా మొత్తం రామారావు గారిని చూసి ఎవరు ఆయన వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఒక సమ్మోహన శక్తి. రామారావు గారిని చూస్తే ఎవరికి కూడా, ఎందుకంటే టికెట్ ఇచ్చిన ఆయన, ఆయన వాళ్ళ కోసం కష్టపడిన ఆయన, ఆయనకు ద్రోహం చేయాలంటే ఎవరికి ధైర్యం ఉండేది కాదు. కానీ ఓవరాల్గా ఆ రోజు తలంపుగా లక్ష్మీపార్వతి కూడా వారు కూడా రథంలోకి రావడము, ఆ రోజు ఆ పరిణామాలు జరగడము, దాని తర్వాత ఇంకా క్యాంపులు మెయింటైన్ చేయడము, ఆ క్యాంపుల్లో మెజారిటీ సభ్యులు ఆపక్కపోవడం జరిగింది. ఆ విధంగా రామారావు గారిని డీత్రోన్ చేయడం. సార్, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత ఆయనతో కలిసి మీరు చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది రాజకీయంగా. ఆయన జనరల్ సెక్రటరీగా ఉంటే మీరు సెక్రటరీగా పనిచేశారని కూడా చెప్పారు. అసలు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం కానీ ఆయన చేసే అంటే పనులు చేసే విధానం కానీ ఎలా ఉండేది సార్? అసలు ఆయనతో మీకు ఉన్నటువంటి అనుభవాలు ఏంటండి? మీరు చెప్పినట్లు 1986 నుండి 88 వరకు 2 సంవత్సరాల పాటు గండిపేటలో ఫుల్ టైం వర్కర్స్ మీ 4 చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీగా, నేను, రుమాల రామచంద్రయ్య గారు, అరవల మోహన్ రావు గారు, మేము 3 సెక్రటరీస్ము, ఆయన జనరల్ సెక్రటరీ. రామారావు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కార్యక్రమాలు అప్పుడప్పుడు వచ్చేసి రాష్ట్ర అధ్యక్షునిగా వచ్చేవాళ్ళు. కాబట్టి మేజర్ కార్యక్రమాలు మా 4 మీదనే జరిగేటి. ఆ 2 చాలా క్రూషియల్ పీరియడ్. మాండలిక వ్యవస్థ ఏర్పడింది ఆ పీరియడ్లోనే, ఈ యొక్క సింగిల్ విండో వ్యవస్థ ఏర్పడింది ఆ పీరియడ్లోనే. కాబట్టి చాలా క్రూషియల్ పరిణామాలు ఆ 2 జరిగినాయి. ఆ 2 ప్రతిరోజు నేను ముందే చెప్పినట్టు ఒక సండే తప్ప ఎవ్రీడే చంద్రబాబు నాయుడు గారు, మేము, ఆయన జనరల్ సెక్రటరీగా మేము సెక్రటరీస్గా కలిసేవాళ్ళము. ఆయన మాకు కొన్ని సూచనలు చేసేవాళ్ళు. ఏదైనా ఇన్ఫర్మేషన్ మా జ్యూరిస్డిక్షన్ కావాలంటే ఆయన తెచ్చుకునేవాడు, మమ్మల్ని పిలిపించి మాట్లాడేవాడు, ఇష్యూస్ మీద మాట్లాడేవాడు. కాబట్టి చాలా క్లోజ్గా ఉన్నాం. డెఫినెట్గా వచ్చేసి క్లోజ్గా ఉన్నాం కాబట్టి ఆయన ఆహార అలవాట్లు కానీ ఆయన ఆచార వ్యవహారాలు కానీ దగ్గరికి చూసే అవకాశం ఉంటుంది. ఆయన కష్టజీవి, చాలా హార్డ్ వర్కరు, ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి దినచర్య అయింది. ఒక ట్యాంకు ఇవ్వడము, తర్వాత ఆహార అలవాట్లు కూడా ఒక పొదుపు చర్యలు, తర్వాత ఒక పద్ధతి మీద ఉండేవాడు. క్రమశిక్షణ, హార్డ్ వర్కరు, క్రమశిక్షణ ఆయనలో వచ్చేసి ఖచ్చితంగా ఆ రెండింటిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవచ్చు, క్రమశిక్షణను, హార్డ్ వర్కింగ్ను. కార్యసాధకుడు, ఒక పని పట్టుకుంటే దాన్ని సాధించాలనే ఒక మనస్తత్వం ఉండేవాడు. మెతుకులో గట్టి అంటారు, పైకి చూస్తే కొంచెం మెత్తంగా కనిపిస్తాడు కానీ సమయం వచ్చినప్పుడు చాలా స్టబ్బర్న్గా నిలబడే ఆ మనస్తత్వం, గట్టి మనస్తత్వం ఉండేవాడు. ఈ వెరీ గుడ్ ఆర్గనైజర్. ఒక పార్టీని కానీ, ఒక వ్యవస్థను కానీ, ఒక సంస్థను కానీ ఆర్గనైజర్. కాబట్టి కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. కార్యసాధకుడు అయినప్పుడు ఒకసారి ఆ కార్యం సాధించే దానికోసం కొన్ని తప్పుడు అడుగులు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈడ లక్ష్యము, లక్షణము, గమ్యము, మార్గము. గమ్యము ఎంత పవిత్రంగా ఉండాలనో గమనము అంత పవిత్రంగా ఉండాలనేది మహాత్మా గాంధీ సిద్ధాంతం. కొందరు గమ్యం చేరుకుంటే చాలు, గమనం ఏ విధంగా పర్వాలేదు అనేది కొందరు. అదేమో కార్యసాధకుడు, కానీ గమనం కూడా పవిత్రంగా ఉండాలని భావించడం అనేది, అది మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు. అరుణుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గమ్యం వచ్చేసి చేరుకోవాలా అనే దాంట్లో ఒక్కోసారి గమనం వచ్చేసి కొంచెము తప్పటి అడుగులు వేసినా పర్వాలేదు అనుకుంటే మనస్తత్వం, కానీ గమ్యం చేరుకోవాలనేది ఆడ కొంచెం డిఫరెన్స్. కానీ కార్యసాధకుడు, కార్యదక్షుడు, కార్యశీలు. సార్, అసలు మీ విద్యాభ్యాసం ఎక్కడ స్టార్ట్ అయింది సార్? మీరు డాక్టర్ అవడానికి దోహదపడినటువంటి కారణాలు ఏంటి? అసలు విద్యాభ్యాసం మీరు మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ చేశారండి? ఇప్పుడు నా ప్రాథమిక విద్యాభ్యాసము మా సొంతూరులో గడ్డంవారిపల్లెలోనే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో నేను 1 నుండి 5 మా ఊర్లో చదివాను. దాని తర్వాత 6 నుండి 11 అంటే అప్పుడు ఎస్ఎస్ఎల్సీ అనేవాళ్ళు మా ఊరికి సమీపంలోనే అంటే వీర్ప్రాంపల్లి మండలంలోనే పాయసంపల్లి అనే ఒక గ్రామంలో శ్రీమతి కందుల మంగమ్మ జిల్లా పరిషత్
ఉన్నత పాఠశాల ఆ స్కూల్లో వచ్చేసి నేను 6 నుండి 11 వరకు చదివాను. నాది ఎస్ఎస్ఎల్సిలో స్కూల్ ఫస్ట్, జిల్లా ఫస్ట్, స్టేట్ 4th ర్యాంకు. దాని తర్వాత పియూసి తిరుపతిలో ఎస్వి ఆర్ట్స్ కాలేజ్, దాని తర్వాత ఎంబీబీఎస్ తిరుపతిలోనే ఎస్వి మెడికల్ కాలేజ్. ఎంబీబీఎస్ అయిపోతానే నేను పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వేంపల్లె మండలంలో వేంపల్లె గ్రామంలో ఒక ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్గా 1977 ప్రాక్టీస్ పెట్టాను. కాబట్టి నా ప్రాథమిక విద్య, నా హై స్కూల్ విద్య అంతా కూడా తెలుగు మీడియంలోనే. ఎందుకు ప్రత్యేకించి తెలుగు మీడియం అంటున్నా అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలుగు మీడియంలో చదివితే వాళ్ళు పైకి రారు, వాళ్ళకు భవిష్యత్తు ఉండదు అనే నేపథ్యంలో ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానీ మేము కానీ మేమందరము తెలుగు మీడియంలో చదివిన వాళ్ళమే అని ఒకసారి జ్ఞాపకం చేసేదానికోసము తెలుగు మీడియంని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాను.